గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖలో రాబోయే 100 రోజుల్లో చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది. దీంట్లో అన్ని జిల్లా అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి పీడీలు అందరూ కూడా రావటం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,04,707 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 5,76,670 ఇళ్ళు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి. సో ఈ 100 రోజుల్లో మరి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి, వీటిని టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో 128,000 గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంటు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 7 లక్షలు ఏదైతే ఉంటాయో, 6,75,000 ఇళ్ళు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ 100 రోజుల్లో 128,000 గృహాలను పూర్తి చేయటమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని దాదాపు 6,08,557 స్టేజ్ కన్వర్షన్, అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింటల్ లెవెల్లో ఉంటే రూఫ్ కాస్టింగ్కి, ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ను 6,08,000 ఇళ్ళని ఈ 100 డేస్లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆప్షన్ 3 కింద ఏదైతే ఇల్లు నిర్మాణం చేశారో, కొన్ని సంస్థలు ఈ ఇళ్ళని లబ్ధిదారుల తరపున తీసుకున్నారు. చాలామంది ఏం చేశారంటే బేస్మెంట్ లెవెల్ వరకు, అంటే లాభదాయకంగా ఉన్న పోర్షన్ని పూర్తి చేసి ఫర్దర్గా కంటిన్యూ చేయకోకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మెటీరియల్ అకౌంట్ని రికన్సైల్ చేయాలి ఈ నెలాఖరు కల్లా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సిమెంటు, స్టీలు ఏదైతే లబ్ధిదారులకి ఇచ్చారో అవన్నీ కూడా ఉపయోగించబడ్డాయా, లేకపోతే దుర్వినియోగమైనయా, లేకపోతే నిరుపయోగంగా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా జూలై 31 కల్లా కూడా మరి రికన్సైల్ చేసి డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీంట్లో అనేక మంది కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా చెప్పారు. ఎవరైతే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు, వాళ్ళు ఈ లాభం వచ్చే పోర్షన్ని కంప్లీట్ చేసి మిగతాయి చేయట్లేదనే కంప్లైంట్స్ మాకు వచ్చినాయి. అదేవిధంగా మెటీరియల్ కూడా కొంత ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది, అలిగేషన్స్ ఏంటొచ్చు, వీటన్నిటి మీద కూడా మరి ఎంక్వైరీ చేయమని చెప్పేసి సమాచారం, కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆప్షన్ 3 మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటి, ఇవన్నీ వాడి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఆప్షన్ 3ని కంటిన్యూ చేయాలా, లేకపోతే లబ్ధిదారులతోనే కట్టుకునే విధంగా చేయాలనేది నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా లేఅవుట్లో ఈ బేస్మెంట్ కట్టిన తర్వాత ఫిల్లింగ్కి మట్టి దొరకట్లేదు, మట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సో ఒక ఆలోచన చేశాం, ఎక్కడెక్కడైతే థర్మల్ స్టేషన్స్ ఉంటాయో అక్కడల్లా ఆ ఫ్లై యాష్ని ఫిల్లింగ్
బేస్మెంట్ కట్టిన తర్వాత ఆ బేస్మెంట్ పూడ్చడానికి ఉపయోగించవచ్చేమో పరిశీలించమని చెప్పేసి చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు రోడ్స్కి, ఫ్లయాష్ బ్రిక్స్కి అన్నిటికీ కూడా ఫ్లయాష్ ఉపయోగపడుతూ ఉంది. సో మట్టి దొరకని ప్రాంతాల్లో మరి విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, ఇక్కడ అన్ని కూడా రాయలసీమ థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల కొన్ని లక్షల ఇళ్ళకి ఇది బాగుంటుందని చెప్పేసి సూచన చేశాను. అది ఒకసారి పరిశీలించమన్నా, సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అది వేసేసిన తర్వాత దాని మీద కాంక్రీట్ వేసి ఫ్లోరింగ్ చేసుకుంటారు కాబట్టి. ఒకవేళ అది కనుక వర్కౌట్ అవుతుందంటే కనుక కొంచెం సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పేసి కూడా మరి ఆలోచన చేశాం. అది త్వరలో నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ప్రతి నెల ఏదైతే లక్ష్యాలను నిర్దేశించుకున్నామో ఈ లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి నెల కూడా ఈ అధికారుల్ని టెలికాన్ఫరెన్స్ ద్వారా కానివ్వండి లేదా పీడీలతో ప్రతి నెల మూడు నెలలకు ఒకసారి మొత్తం జిల్లా అన్ని అందరు అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేశాం. మరి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా మెయిల్ చేయాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలను నిర్దేశించారో దాన్ని అమలు చేయడానికి మా డిపార్ట్మెంటు పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అదేం లేదు, నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫ్లై యాష్ని డిస్పోజ్ చేస్తానికి ఫ్రీగా ఇస్తారు ఏటీపీఎస్ సరే, కొంతమంది ఇస్తారు. సో ఇది లబ్ధిదారులు పేదవాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాబట్టి అంత క్వాంటిటీ మాకేం పెద్ద అవసరం ఉండదు కాబట్టి దానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, లబ్ధిదారుడికి కూడా కొంత ఆర్థిక సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పేసి ఆలోచన. దాన్ని పరిశీలించి నిర్ణయించుకుంటాం. ఇది అందుకే నన్ను అన్నిటికీ కాదు, వీటీపీఎస్ ఉంది, వీటీపీఎస్ చుట్టూత కృష్ణా జిల్లాలో పెద్ద దూరం కాకపోవచ్చు, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో, నెల్లూరు ఉంది, రాయలసీమ ఉంది, విశాఖపట్నం ఉంది, వాటన్నిటికీ కూడా ఎక్కడెక్కడైతే సాధ్యమైందో అక్కడంతా కూడా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పాను. ఏదండి అంటే ఎక్కువ ఇచ్చారు, అలిగేషన్స్ ఎక్కువ ఇచ్చారా లేదనేది కాదు, యాక్చువల్గా అంటే లబ్ధిదారులకు ఇస్తాము, కంపెనీలకి మేమేమేమో లబ్ధిదారుల దగ్గర తీసుకుని దాన్ని పూర్తిగా వినియోగించారా, ప్రాపర్గా వినియోగించారా, లేదా వేస్టేజ్ ఎక్కువ ఏమైనా చేశారా, అంటే లబ్ధిదారులకి తెలిసి తెలియక వాళ్ళకి చేసి ఉంటారు కదా, వాటన్నిటి మీద కూడా ఒక రివ్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పాను. అంటే కంపెనీలే కాదు, చిన్న చిన్న వాళ్ళు కూడా మేస్త్రి ఉన్నారు, ఒక పెద్ద మేస్త్రి గారు ఉన్నారు, ఆయనకి తెలిసిన ఒక 100 మంది, 200 మందికి, 500 మందికి అట్లా కడతాం. సో కంపెనీలోనే కాదు, ఇక్కడ చాలామంది, కొన్ని 100 మంది ఈ నిర్మాణంలో లబ్ధిదారులకు ఉపయోగకరమని వాళ్ళు వాళ్ళు అదే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. కానీ కొంతమంది మీద ఎక్కువ ఇళ్ళు తీసుకున్న చోట, కొంతమంది 50,000 ఇళ్ళు